హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మళ్ళీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో అండి సాయిల్ మిక్స్ గురించి. ఇప్పటికి అడుగుతున్న ప్రశ్న, మీరు ఏం కలుపుతారు సాయిల్లో చాలా గుల్లగా లైట్ వెయిట్గా కనిపిస్తుంది చూపించండి అని అడుగుతున్నారు. ఇది నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో చేశానండి, డీటెయిల్డ్గా చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఈ షార్ట్ వీడియో, పాత మట్టి బాగా గట్టిపడిపోయిన పాత మట్టిని మళ్ళీ నేను ఏ విధంగా రీఛార్జ్ చేస్తాను అనేది ఈ వీడియో అన్నమాట. బేసిక్ సాయిల్ మిక్స్ అండి ఇది. కేవలం 5 ప్రోడక్ట్స్ని నేను వాడతాను, అదేంటో చూపిస్తాను. ఫస్ట్ అండ్ ఇక్కడ కలిపింది నేను కోకోపీట్. కోకోపీట్ రేషియో అనేది 1:2 తీసుకున్నాను. పాత మట్టి బాగా గట్టిపడిపోయింది కాబట్టి లూజ్ చేయడం కోసమని కోకోపీట్ వాడుతున్నాను. మీరు ఈ సాయిల్ మిక్స్ అనేది మీరు కూడా పాత మట్టిని రీయూజ్ చేసుకుంటున్నారు, అది రెయినీ సీజన్ కోసమైతే కనుక కోకోపీట్కి బదులుగా ఇసుక కలుపుకోవచ్చు 1:2 రేషియోలో. తర్వాత ఇక్కడ వైట్ కలర్లో వేస్తుంది ఎప్సమ్ సాల్ట్, ఒక 2 గుప్పెళ్ళు వేసుకోవాలి. తర్వాత వేపపిండి, అలానే బోన్ మీల్. వేపపిండి అనేది ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి, బోన్ మీల్ అనేది మంచి సైజు రావడానికి, పూలు కానివ్వండి పళ్ళు కానివ్వండి. అండ్ ఫైనల్గా ఇది ఘనజీవామృతం అండి, ఉంటే ఇదే తీసుకోండి, లేదంటే కనుక వర్మి కంపోస్ట్ కలిపినా సరిపోతుంది. అయితే రేషియో మాత్రం 1:1 ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ చేసే ముందు పాత మట్టిని ఎండలో 2 రోజుల పాటు బాగా ఎండైన తర్వాతనే ఇవన్నీ కలుపుకోవాలి. అంతేనండి, ఈ విధంగా నేను పాత మట్టిని మళ్ళీ రీఛార్జ్ చేసుకొని వాడుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉంది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను.